చెదురు మదురు ఘటనలు మినహా ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది। 5 గంటల సమయానికి క్యూ లైన్లలో ఉన్న వారికి ఓటేసే అవకాశం కల్పించారు। ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం పోలింగ్ 60% కాస్త అటు ఇటుగా నమోదై ఉండొచ్చని అంచనా వేస్తున్నారు। అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 66% పైగా ప్రకాశం జిల్లాలో 64% పైగా పోలింగ్ నమోదైంది। అయితే అత్యల్పంగా విశాఖ జిల్లాలో 47.86% పోలింగ్ జరిగింది। ఈ లెక్కలన్నీ మధ్యాహ్నం 3 గంటల వరకు నమోదైనవే। సాయంత్రం 5 గంటల వరకు నమోదైన పోలింగ్ వివరాలను కూడా అధికారులు ప్రకటిస్తే పోలింగ్ శాతం ఇంకా పెరిగే అవకాశం ఉంది। ఏపీలో 75 మున్సిపాలిటీలు 12 కార్పొరేషన్లు ఉన్నాయి। వాటిలో పులివెందుల, పుంగనూరు, మాచర్ల, పిడుగురాల మున్సిపాలిటీలు ఎన్నికలకు ముందే ఏకగ్రీవమయ్యాయి। 12 కార్పొరేషన్లలోని 581 డివిజన్లకు 71 మున్సిపాలిటీల్లోని 1633 వార్డులకు ఎన్నికలు జరిగాయి। వచ్చే ఆదివారం కౌంటింగ్ జరగనుంది। అయితే జోరుగా సాగిన ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో అక్కడక్కడ గొడవలు తప్పలేదు। కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీలో 16వ వార్డులో వైసీపీ వర్గీయులు ఓటుకు డబ్బులు పంచుతున్నారని మరో పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగాయి। దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం ఘర్షణ జరిగింది। వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు లాఠీ చార్జ్ చేశారు। పలువురిని అదుపులోకి కూడా తీసుకున్నారు। మరోపక్క గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోనూ ఉద్రిక్తత నెలకొంది। వైసీపీ టీడీపీ వర్గీల మధ్య ఘర్షణ చెలరేగింది। మాజీ ఎమ్మెల్యే ఆంజనేయులు కారుపై కొందరు రాళ్లతో దాడి చేశారు। దీంతో పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు। ఓటు